టాలీవుడ్ అగ్ర హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటించిన ట్రిబుల్ ఆర్ సినిమా ప్రస్తుతం థియేటర్స్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా మార్చి ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకులు అభిమానులు సినీ సెలబ్రిటీలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రతి ఒక్కరూ సినిమా చూసి సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ల నటన అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కొమరం భీమ్గా ఎన్టీఆర్ ఒదిగిపోయి మరీ నటించారని చెబుతున్నారు ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తుండగా అటు బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది ఇప్పటికే ఈ సినిమా ఎనిమిది వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ని అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై ఒక్కొక్క సెలబ్రిటీ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు అల్లు అర్జున్ నాగబాబు ఇలా ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే కదా తాజాగా స్టార్ హీరోయిన్ తమన్నా సైతం ఈ సినిమా చూసి తన అభిప్రాయాన్ని ఫ్యాన్స్తో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది త్రిబుల్ ఆర్ సినిమా చాలా అద్భుతంగా ఉందని ఈ సినిమాలో భాగం కానందుకు నేను ఎంతో బాధపడుతున్నానని కూడా చెప్పింది సినిమాలో ముఖ్యంగా కొమరం భీం పాత్రలో నటించిన తారక్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందని ఇక కొమరం భీముడో సాంగ్లో తారక్ని అలా కొడుతూ ఉంటే తనకే కోపం వచ్చేసిందని తమన్నా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది ఇక చరణ్ యాక్టింగ్ కూడా ఓ రేంజ్లో ఉందంటూ ఇద్దరు హీరోలను పొగడ్తలతో ముంచెత్తింది ఈ బ్యూటీ ఇక ఈ ఇద్దరు హీరోలతో విడివిడిగా సినిమాలు కూడా తమ్మన్నం చేసిన విషయం తెలిసిందే కదా అయితే త్రిపులార్పై తమ్మన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి